नाना यम्मा इंटरव्यू को वेलुस्तानु अलागे ఎందుకమ్మా భయపడుతున్నావు టైప్ షార్ట్ హ్యాండ్ వచ్చు బీకామ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా నీకెందుకు దొరకదమ్మా ఉద్యోగం తప్పకుండా దొరుకు ఆ దొరికింది దొరికింది ఏ విచారి ఐదేళ్ల నాడు నేను ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఎంఏ డిగ్రీ తతై ఇదిగో బిగ్ సిస్టర్ గోరీ మహమ్మద్ 17 సార్లు పరాయి దేశం మీద దండయాత్ర చేసి ఓడిపోయాడు అని చరిత్ర చెబితే వాడొట్టి చవట అనుకున్నా సొంత దేశంలో సొంత రాష్ట్రంలో ఈ డిగ్రీ చేతబట్టుకొని ఉద్యోగం కోసం ఆఫీసుల మీద 18 సార్లు దండయాత్ర చేసి ఓడిపోయాక వాడు చాలా గొప్పవాడు అని ఒప్పేసుకొని దీన్ని ఇందులో బిగించేశారు చెయ్ చెయ్ అంచేత మొదటిసారిగా ఉద్యోగానికి ఎడుతున్నావు కదా అని నాన్న వినిపిస్తున్నాడు నమ్మకు శుభమానది ఇంటర్వ్యూకి వెళ్తుంటే ఏమిట్రాని వాగుడు అదే దాని గురించే నేను అడుగుతున్నాను అసలు దాని ఇంటర్వ్యూకి ఎందుకు పంపిస్తున్నావు నువ్వు ఏ పంపిస్తే ఏమవుతుంది ఏమవుతుందా ఇప్పటికే ఒక రాష్ట్రానికి సరిపడా నిరుద్యోగులు ఉన్నారు ఇక ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేయడం మొదలు పెడితే నా బోట్ నిరుద్యోగులందరూ కలిసి కడుపు మండి ప్రత్యేక రాష్ట్రం ఏమని అడుగుతాం ఆ నీలాంటి బడుదేలు అంతకంటే ఏం చేస్తారులే వాడితో మనకెందుకు గాని నువ్వు పదమ్మా ఇదిగో ఫాదర్ ఆగా ఒక 10 రూపాయస్ కొట్టేల్ ఫాదర్ నా దగ్గర లేదురా అబ్బా రామకోటి రాసినట్టు నువ్వు రోజు ఆ మాట అనటం శ్రీరామనవమికి చందా వసూలు చేసినట్టు నేను రోజు తీసుకోవటం ఇద్దరికీ మావులేగా ఇచ్చేయ్ ఫాదరు నిన్ను కనటం బుద్ధి తక్కువ అని ఇప్పటికీ చాలా సార్లు ఒప్పుకున్నావు ఇచ్చేయ్ నీలాంటి కొడుకు పగవాడి కూడా పట్టుకోడు అమ్మా నువ్వు ఉండి నేను కూడా వస్తాను ఫాదర్ చాలా లేట్ గా తెలుసుకున్నాడు ఏచిపా తాతయ్య బూసి లే 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 బూసి चाकलेटा నాకు నా మనవల్లాగే ను బయటికి ఉద్యోగం చేయటం ఇష్టం లేదు అవునరా అబ్బాయి టైం ఎంత అయ్యింది టైం 9 అయ్యింది నాన్న 9 అమ్మో నాకు మజ్జిగ తాగే వేళ అయ్యింది అది ఇచ్చి వెళ్ళిపో అమ్మా అబ్బా నేను ఇస్తాను తాతయ్య అక్క నువ్వు ఎల్రా బెస్ట్ ఆఫ్ లక్ వస్తానే రా నాన్న ఇంకా చూస్తూ నుంచుతావేమే తొందరగా మజ్జిగ తీసుకురా తెస్తానే అంత బావునరా గురు ఆ అన్ని లోహాలు ఉన్నాయిలే రాగి ఇత్తడి కంచు జన్మల శిరోరి మట్టి నాకు మాత్రం యూలో అట్నించి మూడు అమ్మాయి బ్రహ్మాండంగా ఉంది అమ్మాయి గనక మన ఆఫీస్ లో సెలెక్ట్ అయితే మన ఆఫీస్ కే అందం లడ్డు మీద జీడిపప్పులగా అయినా పెళ్ళైన వాడివి నువ్వు మార్కులు వేస్తే ఏం లాభం గురు కానీ వాడిని నేవేయాలి గాని ఇదో టేస్ట్ నువ్వు చెప్పింది ఫ్యాక్ట్ గురు నీ సెలక్షన్ చాలా బాగుంది మూడమైనా అవును గురు ఏం ఏం రామారావు ఏంటా మాటలో ఇది ఆఫీస్ అనుకున్నారా పబ్లిక్ పార్క్ అనుకున్నారా ఏదో కుర్రవాళ్ళం కదండి కుర్రవాళ్ళలోనే సిన్సియారిటీ ఉండాలగా మా రోజుల్లో ఇలా ఉండేదా మీ రోజుల్లో ఆడవాళ్ళు ఉద్యోగాలకు వచ్చేవారు కాదుగా సార్ గేదెకి పట్టిన జలగల్లాగా వంటింటికే అతుక్కుపోయి ఉండేవారని విన్నాం ఇప్పుడు గేదెలు ఆఫీస్కి వస్తున్నాయి కాబట్టి జలగలు కూడా వస్తున్నాయి అంటావా మీరు ఒప్పేసుకున్నారు మీరు ఏది చెప్తే అదే కరెక్ట్ సరే సర్లే పనులు చూసుకోండి పనులు చూసుకోండి చూసావా రామారావు మన ముసలినక్క మనకి ఎన్ని నీతులు చెప్పి ఆయన చూడటానికి వెళ్ళాడు ఆడవాళ్ళని చూడు చూడు వాడికి నిజంగా దాహం వేసి వెళ్ళాడు అనుకుంటున్నావా ఎండాకాలం కుక్కలాగా
అని సొంగ గార్చుకోవడానికి వెళ్ళాడు ముసలి పీనుగా. గజలక్ష్మి గజలక్ష్మి